ఈ రోజున పేపర్లో చూసాం. ఉలిక్కబడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజమనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్ లో సినీ నటట. ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవో ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవో ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు, వాళ్ళ కథల కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్, 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తే థ్రెట్, 506 ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడు వస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి, వీళ్ళెవరన్నా. ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీన్ మారిందిరా అంటారు చూడు. అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. రానా టాటా, అప్పుడు పోలీస్ కమిషనర్ ఆయన. రానా టాటా అంటే ఎవరు? అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు ఈ ప్రాంతంలో. అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26 తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దా అయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానం వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. ఆ మహిళ, అది యాక్చువల్ గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు తను ముద్దా అయి ఉండాలా కేసులో? పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థ తోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థ తోటి మనకు తెలుసు కదా.